रांगोपाल पेट लो डेक्कन माल कूल्चिवेत कोनसागुतोंदी भारी हाइड्रोलिक मिशन सायंतो भवन कूल्चेस्तुन्नारु अधिकारुलु माल परिसर प्रांतंलो भारी बंदोबस्त एर्पाटु चेशारु ए मात्रं अजाग्रत्तगा उन्ना भवन पक्कको वरिगे अवकाशं उंदंटुन्नारु अधिकारुलु अयिते रात्रि 11 गंटल नुंची 2 गंटल वरकु कूल्चिवेत पनुलु कोनसागुतायि अर्धरात्रि 2 गंटल तर्वात कूल्चिवेत पनुलु तात्कालिकंगा निलिपेशारु बिल्डिंग पटिष्ठत 70 नुंची 80 శాతం కోల్పోడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు డెక్కన్ మాల్ లోని రెండు సెల్లార్స్ ను పటిష్టం చేస్తూ ర్యాంప్ ఏర్పాటు చేశారు ఇంజనీర్లు ఎలాంటి అడ్డంకులు లేకపోతే 5 రోజుల్లో బిల్డింగ్ కూల్చేస్తామని చెప్తున్నారు రాంగోపాల్పేటలో డెక్కన్ మాల్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు ఈ రోజుల క్రితం రాంగోపాల్పేట లో డెక్కన్ కాంప్లెక్స్ లో ప్రమాదానికి గురైన భవనాన్ని అయితే కూల్చివేతలు ప్రారంభమవుతున్నాయి ఉదయం 6 గంటల 50 నిమిషాలకు ఇవాల కూల్చివేత ప్రారంభించారు అంటే నిన్న రాత్రి 2 గంటల వరకు అంటే దాదాపు అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగిన తర్వాత భవనం మొత్తం కూడా పూర్తిగా ఈన ఆయన గ్రామం నుంచి బిజినెస్ ప్రారంభించి 100 కోట్ల పైగా బిజినెస్ చేస్తున్నారు గ్రామం నుంచి బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కింద అంటే సెల్లర్లు వాటి సంబంధించిన నాణ్యత మొత్తం కూడా పూర్తిగా ఖరాబ్ అయిపోయింది కాబట్టి దాని సంబంధించిన స్టెబిలిటీ ఎక్కువగా లేదు కాబట్టి అక్కడ కొన్ని మనం ఐరన్ వి చూస్తున్నాం వాటిని సపోర్ట్ గా పెట్టారు అక్కడ వాటిని సపోర్ట్ గా పెట్టిన తర్వాత మళ్ళీ 6 గంటల 50 నిమిషాలకి ఈ కూల్చివేతను ప్రారంభించడం మొదలు పెట్టారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రత్యేకంగా తీసుకొని వచ్చిన మెషిన్ ద్వారా హైడ్రాలిక్ మెషిన్ ఇది దాని ద్వారా ప్రస్తుతం అయితే ఆ కూల్చివేతను కొనసాగుతున్నాయి పైన మనం ఇప్పుడు చూస్తున్న 7వ అంతస్తుని ప్రస్తుతం కూల్చేసేందుకు ప్రయత్నం చేస్తున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది వరుసగా అంటే ఒకేసారి కూల్చివేయకుండా నెమ్మదిగా ఈ భవనాన్ని కూల్చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ ఏ మాత్రం తొందరపడ్డా కూడా ఆ భవనం మొత్తం కూడా ఒక వైపుకి ఒరిగిపోయే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే మిగతా పక్కన ఉన్న ఇతర ఇండ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటికి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ప్రశాంతంగా ప్రస్తుతం అయితే తొలగించేందుకు అయితే అవసరమైన ఏర్పాట్లు చేశారు కొద్దిసేపటి క్రితం వరకు ప్రారంభమైన తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఆపేశారు ఆ తర్వాత మళ్ళీ ప్రారంభమైంది ప్రస్తుతం అయితే ఈ కొనసాగుతున్న సందర్భం కనబడుతుంది ఇలా వరుసగా ఈ కూల్చివేత ప్రక్రియ గనుక కొనసాగితే దాదాపు 5 రోజులకు పైగా కూడా సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది ఇది సెల్లార్ తో పాటు పైన మరొక 6 అంతస్తులు ఉన్న భవనం ఇది భారీ భవనం ఈ మొత్తం కూడా పైన ఉన్న రెండు అంతస్తులు మొత్తం కూడా ఇల్లీగల్ గానే కట్టినట్లుగా తర్వాత ఫైర్ యాక్సిడెంట్ తర్వాత అయితే అధికారులు గుర్తించారు కానీ ఇక్కడ మనం ఒకటి చెప్పాల్సింది ఏంటంటే అధికారులు ఎందుకు నిర్మాణాలు జరుగుతున్నప్పుడు అడ్డుకోవట్లేదు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే ఇది అక్రమ భవనం ఇలాంటి నిర్మాణాలు లేకుండా పైన రెండు అంతస్తులు నిర్మించారనేది చెప్పడం అనేది కొనసాగుతుంది ఎందుకు అంత అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అర్థం కాని పరిస్థితి మనకు కనబడుతుంది ఏదైనా సంఘటన జరిగినప్పుడే ఈ మొత్తం వ్యవహారం అంతా వెలుగులోకి వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ భవనానికి ఒకవేళ అన్ని రక్షణ చర్యలు గనక ఉండి ఉంటాయి అంటే ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ మిగతా వాటి అగ్ని నిరోధక దానికి సంబంధించిన మిషనరీలను గనక ఉండి పెట్టుకొని ఉండి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఎంతో మంది స్థానికంగా ఉన్న బస్తీవాసులు ఇబ్బంది గురవుతున్న సందర్భం ఉంది లక్షల రూపాయల ఖర్చు ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చు మొత్తం కూడా వృధా అవుతున్న సందర్భం మనకు కనబడుతుంది అంటే ఒక వ్యక్తి తనకు కావాల్సిన బిజినెస్ ని సహకరించుకో పెంపొందించేందుకు ఇలాంటి అక్రమ కట్టడాలకు పాల్పడడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం దానికి ఆనుకొని ఉన్న భవనానికి ఆనుకొని ఉన్న బస్తీ ఒకటి ఉంది ఆ కాచిబల్లి బస్తీ ఆ బస్తీలో ఉన్న వాళ్ళంతా కూడా దాదాపు 20 కుటుంబాల వాళ్ళంతా కూడా సొంత ఇల్లు ఉన్నా కూడా వాళ్ళంతా ఎక్కడో ఉండాల్సిన దుస్థితి వాళ్ళకి రోడ్లపైనే పడుకోవడం వాళ్ళు ఎవరో తీసుకొచ్చి పెడితే భోజనం చేయాల్సిన సందర్భం పిల్లలని స్కూళ్ళకి కాలేజీలకు పంపించాల్సిన వాళ్ళు ఉన్నారు అలాగే మరికొంతమంది ఉద్యోగాలకు వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న సందర్భం మనకు కనబడుతూ ఉంది ఒక్క అక్రమ కట్టడంలో జరిగిన అగ్ని ప్రమాదం మొత్తం ఇప్పుడు ఆ బస్సు మొత్తానికి కూడా పూర్తిగా ఇబ్బందులకు గురి చేసింది అని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది మరి సాయంత్రం వరకు ఇలాగే కొనసాగుతుంది మళ్ళీ తర్వాత కొన్ని ఆ మిషనరీకి సంబంధించిన కొన్ని ఏర్పాట్లు చేసుకుంటారు డీజిల్ నింపుకోవడం కానీ మిగతా వాటికి సంబంధించిన హైడ్రాలిక్ దిగ్ కాబట్టి దానికి సంబంధించిన ఆయిలింగ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు ఇట్లా కంటిన్యూ కనుక చేస్తే మాత్రం మరొక 5 రోజులకు అంటే 5 నుంచి 7 రోజుల పాటు ఈ భవన కూల్చివేతకు సమయం పట్టే అవకాశం అయితే మనకు కనబడుతుంది ఆయన గ్రామం నుంచి బిజినెస్ ప్రారంభించి 100 కోట్ల పైగా బిజినెస్ చేస్తున్నారు గ్రామం నుంచి బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి